కథామంజరి శ్రావ్య సంచిక ఆగస్టు 2024. ఎవరు అనాథలు? కథ రచన నిష్ఠల సుబ్రహ్మణ్యం గారు. పఠనం భమిడిపాటి శరత్జోత్సవ గారు. కమలా అంటూ పిలిచిన అత్తగారి స్వరం విని, ఏమిటి చెప్పండి అంది చిరాకుగా కమల. తను అలా చిరాకు పడ్డానికి కారణం లేకపోలేదు. ఆ రోజు జాగృతి అనాథ శరణాలయంలో అనాథలకు అన్నదాన కార్యక్రమం ఉంది. దానికోసం అతి కష్టం మీద 10,000 రూపాయలు సంపాదించుంచింది. ఆ ఊరి కలెక్టర్ గారి భార్య ఇంద్రాణిగారి సమక్షంలో అన్నదానానికి ఆ 10,000 ఖర్చు పెట్టి ఆవిడగారి మెప్పు పొందాలి. ఆ ప్రోగ్రాంకి ఆలస్యమైపోతుంది. ఇప్పుడు అత్తగారి పిలుపు, మరి చిరాగ్గా ఉండదు? చిటపట్లాడుతూ అత్తగారి గదిలోకొచ్చింది కమల. ఆమెను చూస్తూనే, అది కాదు కమల, మీ మామయ్య గారికి రాత్రి నుంచి జ్వరంగా ఉంది, నువ్విచ్చిన మాత్ర వేశాను గాని జ్వరం ఇంకా తగ్గలేదు అంది పెరుకుగా కమల అత్తగారు. అయితే ఏం చేయమంటారు, అవతల మీటింగ్కి ఆలస్యమైపోతోంది అంది కమల కోపంతో. అది కాదు కమల, మామయ్య గారిని ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి తీసుకువెళ్తావేమోనని నసిగింది. చెప్తున్నాను కదా, అవతల ఇంద్రాణి గారి మీటింగ్కి ఆలస్యం అయిపోతోందని. మీ దగ్గర ఇంకో మాత్రం ఉందిగా, అది వెయ్యండి, మరేం పర్వాలేదు, తగ్గకపోతే అప్పుడు చూడొచ్చు అని కాసేపాగి, ఆయన పోయిన దగ్గర నుంచి మీ భారం నా నెత్తిన పడింది. అవతల ఇద్దరు పిల్లలున్నారు, వాళ్ళనే చూసుకోవాలా మిమ్మల్ని చూసుకోవాలా, మరింకేం మాట్లాడకండి, అన్నం వండుంచాను తినండి, ఏ తప్పినా అది తప్పదుగా అని గబగబా హ్యాండ్ బ్యాగ్ సర్దుకుని బయటికెళ్ళిపోయింది కమల. కమలకి ముందు నుంచి భేషజం ఎక్కువ. అందరిలోనూ పేరు పొందాలి అని తాపత్రయం. భర్త ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అకస్మాత్తుగా ఏదో జబ్బు చేసి చనిపోయాడు. భర్త చేసే కంపెనీలోనే ఏదో చిన్న ఉద్యోగం ఇచ్చారు. ఇద్దరు కూతుళ్ళు, 10-12 ఏళ్ల వాళ్ళు. అంతేకాదు అత్త మామగారి బాధ్యత తన నెత్తిన పడింది. చాలీ చాలని జీతం, ఆడంబరాలు తగ్గించుకోలేకపోతోంది. ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నా శరణాలయంలో కార్యక్రమాల విషయంలో మాత్రం నలుగురిలోనూ పేరు సంపాదించాలని తాపత్రయం. ఇంట్లో ఎవరు ఎలా ఉన్నా పట్టించుకోదు, ఎలాగో వచ్చే జీతం చాలదు, ఇలాంటి పనులు చేసి నలుగురు దృష్టిలో పడితే ఏదోలాగా డబ్బు సంపాదించవచ్చు అని కమల ఆలోచన. అక్కడికి తన బాల్య స్నేహితురాలు వాణి అంటూనే ఉంటుంది, ముందు ఇంట్లో వ్యవహారాలు చూసుకో, రేపు పిల్లలు ఎదిగాక వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, అత్తగారు మామగారు ముసలాళ్ళు అయిపోయారు, వాళ్ళకి ఏ కష్టం లేకుండా చూసుకుంటే ఆ భగవంతుడే ఏదో దారి చూపిస్తాడు, పరిగెత్తి పాలు తాగనక్కర్లేదు కదా అని. కానీ ఇవేమీ కమల బుర్రకెక్కలేదు, ఎక్కవు కూడాను. కమల ఆలోచిస్తూ నడుస్తోంది, ఎలాగైనా ఇంద్రాణి గారి దృష్టిలో పడాలి, ఆవిడతో ఫోటో తీసుకోవాలి, అందరికీ చూపించాలి. కమల వెళ్తూ ముందుగానే అనుకున్న ప్రోగ్రాం ప్రకారం ఆ దారిలోనే ఉన్న వాణి ఇంటికెళ్ళి తన్ని కూడా శరణాలయానికి తీసుకెళ్ళింది. దారిలో పూల దుకాణం దగ్గర ఆగి పూలదండలు పూల బొకే తీసుకుంది. వాణికి ఇవేమీ నచ్చడం లేదు. గొప్ప కోసం అప్పు చేసి మరీ ఇలా పూలదండలు సన్మానాలు అన్నదానాలు అవసరమా? కమల ఇవేమీ వినే పరిస్థితిలో లేదని తెలుసు. అందుకే నోరు మూసుకుని కమల వెనక నడుస్తోంది. సరిగ్గా అప్పుడే అక్కడెక్కడో యాక్సిడెంట్ జరిగిందట, అందువలన ఆ పూల దుకాణం దగ్గర ట్రాఫిక్ జామ్ అయి రోడ్డు మీద వాహనాలు ఆగిపోయాయి. అసలే ఆలస్యం అయిపోతోందని కమల కంగారు పడుతోంది. దానికి తోడు ఈ ట్రాఫిక్ జామ్ ఒకటి. కమల వాణి అక్కడే నిల్చుని మాట్లాడుకుంటున్నారు. వాణి ఉండబట్టలేక మళ్లీ మొదలుపెట్టింది, ఇంట్లో అత్త మావగారిని చూసుకోకుండా ఈ శరణాలయాలు అన్నదానాలు అవసరమా అని అడిగింది. అసలే చికాకుగా ఉన్న కమలకి వాణి నీతివాక్యాలు మరింత కోపం తెప్పించాయి. కొంచెం కఠినంగానే వాణి మాటలను ఖండించింది కమల. ఇంట్లో ఉండే ఆ భాగవతము మామూలే, ఎప్పటికైనా 10 మంది దృష్టిలో పడ్డవే నా కోరిక అని తెగేసి చెప్పింది. ఆ ట్రాఫిక్ జామ్లో ఒక కారు ఆగిపోయి ఉంది. అందులో ఉన్నవాళ్లు ఈ సంభాషణ అంతా విని నవ్వుకున్నారు. అది గమనించి వాణి ఇంకా మాట్లాడడం బాగుండదని ఊరుకుంది. కమల వాణి శరణాలయం దగ్గరికెళ్లేసరికి శరణాలయం అంతా రంగు కాగితాలతో బాగా ముస్తాబు చేశారు. శరణాలయం ముందు షామియానా వేశారు. పెద్ద స్టేజీ ఏర్పాటు చేసి అక్కడ ముఖ్య అతిథిగారు
వారితో పాటు వచ్చే కొంతమంది పెద్దల కోసం కొన్ని కుర్చీలు వేశారు. శరణాలయంలో ఒక పక్కన అనాథలకు భోజనానికి వీలుగా బల్లలు కుర్చీలు వేశారు. అక్కడ కమల నానా హడావిడి చేయడం మొదలుపెట్టింది. వాణికి ఇవేమీ ఇష్టం లేదు. ఎవరితోనూ మాట్లాడకుండా అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుని కమలని గమనిస్తోంది. షామియానా కింద ఉన్న కుర్చీలలో మీటింగ్కి వచ్చిన సభికులు కొంతమంది కూర్చున్నారు. ఇంతలో ఇంద్రాణి వారి సహచరులతో రానే వచ్చారు. వారితో పాటుగా ఒక వృద్ధ దంపతులు కూడా స్టేజి మీదకి వచ్చారు. ఇంద్రాణి గారు ఆ ముసలి దంపతులను చేయి పట్టుకుని జాగ్రత్తగా కుర్చీలలో కూర్చోబెట్టారు. అందరూ వారికేసి ఆతృతగా చూస్తున్నారు. కమల స్టేజీ మీదికి వెళ్లి ఇంద్రాణిగారి మెడలో పూలహారం వేసి బొకే చేతికిచ్చింది. తరువాత ఇంద్రాణిగారు లేచి నిలబడి సభనుద్దేశించి ఆమె పక్కన ఉన్న వృద్ధ దంపతుల్ని చూపిస్తూ, వీరు నా అత్తగారు మామగారు. శరణాలయం వారు ఒక మంచి పని చేస్తున్నాము, రండి అని పిలిచారు. కాదనలేను. అయితే ప్రస్తుతం మా ఇంట్లో ఎవరూ లేరు. అందరూ క్యాంపుల్లో ఉన్నారు. వీరిని ఇంట్లో ఒంటరిగా వదిలిరాలేక నాతో పాటు తీసుకొచ్చాను. మీ అనుమానం నాకు తెలుసు. ఇంట్లో ఎంతోమంది పరిచారకులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు కదా ఇక్కడికి తీసుకురావడం ఎందుకు అని. నిజమే. కానీ ఈ వయసులో వీరిని అనాథనలు చేసి పనివాళ్లకు అప్పగించి నేను ఈ అనాథ శరణాలయానికి ఈ కార్యక్రమానికి రావడం నాకు ఇష్టం లేదు అని కూర్చున్నారు ఆవిడ. తర్వాత సభా నిర్వాహకులు ఆ రోజు నిర్వహిస్తున్న అన్నదానం గురించి వివరించి ఆ రోజు కార్యక్రమానికి ధన సహాయం చేసిన కమలని వేదిక మీదికి ఆహ్వానించారు. కమల ఉబ్బి తబ్బిబ్బైపోయింది. వెంటనే స్టేజి మీదికి వెళ్లి ఇంద్రాణిగారికి సభికులకి అభివాదం చేసి నిల్చుంది. ఆశించినట్లుగానే అక్కడే ఉన్న ఫోటోగ్రఫర్ ఇంద్రాణిని కమలని కలిపి ఫోటో తీశారు. మరోసారి ఇంద్రాణి మైకు ముందుకు వచ్చి మాట్లాడడం ప్రారంభించింది. మన దేశం అనురాగం ఆప్యాయతలకు పెద్దపీట వేసింది. ఎంతో నాగరికత కలిగిన దేశం మనది. ఎన్నో దేశాలు మన సంస్కృతిని చూసి నేర్చుకుంటున్నాయి. విదేశాలలో మన పురాణాల గురించి చెప్పుకుంటున్నారు. కానీ మనవాళ్లు మాత్రం పొరుగింటి పులకూర రుచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విదేశీ సంస్కృతిని అనుకరిస్తున్నారు. మనకి తల్లిదండ్రులు అత్తమామలు బరువైపోతున్నారు. మనం ఎక్కడినుంచి వచ్చాం? మనకి తల్లిదండ్రులు జన్మ ఇచ్చి ఉండకపోతే మన ఉనికి ఎక్కడుండేది? భార్య, భర్త, పిల్లలు మాత్రమే కాదు కుటుంబం అంటే. తల్లిదండ్రి, తోడబుట్టిన వారు కూడా కుటుంబ సభ్యులే. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అభిమానం, ఆప్యాయతలు మెండుగా ఉండేవి. ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. రానురాను పెద్ద చదువుల కోసం, ఉద్యోగాల కోసం వలస వెళ్ళిపోతున్నారు. మన కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోంది. ఇప్పుడు ఈ అనాథ శరణాలయాల సంగతే చూడండి. ఏదో ఇక్కడ అనాథలున్నారు, వాళ్లకి అన్నదానం లాంటివి చేస్తే ఎంతో గొప్ప అనే భావం చాలామందిలో ఉంది. అనాథల్ని ఆదుకోవడం మంచిదే కాదన్ను. కానీ అనాథ శరణాలయాలు ఉండవలసిన కర్మ ఎందుకొచ్చింది? వీటి అవసరం ఎందుకు కలిగింది అని ఎవరైనా ఆలోచించారా? తల్లిదండ్రులు చనిపోతే, చూసేవారు లేకపోతే రోడ్డున పడిన వాళ్లను చేరదీసే క్రమంలో ఈ శరణాలయాలు వెలిశాయి. మీరు శరణాలయాల్లో ఉన్న అనాథలను చూశారు, కానీ మన కుటుంబాల్లో ఉన్న అనాథలు ఉన్నారో లేదో చూశారా? కుటుంబాల్లో అనాథలేమిటి అని అనుకుంటున్నారా? ఎంతో ఉద్వేగంగా మాట్లాడి ఒక్కసారిగా తన ప్రసంగాన్ని ఆపి ఎదురుగా ఉన్న టేబుల్ మీద ఉన్న మంచినీళ్ళు తాగి కుర్చీలో కూర్చుండిపోయారు ఇంద్రాణి. చేతిలో ఉన్న రుమాల్తో మొహం తుడుచుకుని మరింక మాట్లాడలేక కుర్చీలో జారబడిపోయారు. అందరూ ఆవిడ ప్రసంగాన్ని ఎంతో ఉద్వేగంతో వింటున్నారు. కొంచెంసేపు ఆగి మళ్లీ లేచి తన ప్రసంగాన్ని కొనసాగించారు. మన తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని పట్టించుకోని వాళ్ళని ఏమని పిలవాలి? అలా ఆదరణకు నోచుకోలేని వాళ్లే నిజమైన అనాథలు. అందరూ ఉన్న అనాథలు. ఇందాక నేను కారులో వస్తున్నప్పుడు ఒక స్త్రీని చూశాను. ఆవిడ తన ఇంట్లో ఉన్న పెద్దవారిని పట్టించుకోకుండా బయట భేషజాలకు పోయి సమాజ సేవ చేస్తోంది. ఇది ఎంతవరకు సమంజసం? మీరే ఆలోచించండి. ఆ స్త్రీ ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. ఆవిడ పేరు చెప్పడం మంచిది కాదు. నేను చెప్పింది ఆవిడ అర్థం చేసుకుంటే చాలు. నేను చెప్పింది విని ఒక్క వ్యక్తిలో మార్పు వచ్చినా నేను సంతోషిస్తాను అని ముగించింది. ఆ ప్రసంగం వింటూనే కమల గబగబా వేదిక దిగి వాణి చేయి పట్టుకుని వడివడిగా అడుగులు వేసుకుంటూ ఇంటిదారి పట్టింది. పశ్చాత్తాపంతో తలదించుకుని కళ్ళ నీళ్లు తుడుచుకుంటున్న కమల వెంట
వాణి దారితీసింది. కథ మంజరి శ్రావ్య సంచిక ఆగస్టు 2024. ఎవరు అనాథలు? కథ రచన నిష్టల సుబ్రహ్మణ్యం గారు. పఠనం భమిడిపాటి శరచ్చోత్సన గారు.